హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమందరం స్లిమ్ శిల్పం మరియు అందమైన శరీరాన్ని కోరుకుంటాం కానీ పాపం మనందరికీ ఈ శరీరం లేదు ఇప్పుడు అవును మన ఆహారాన్ని నియంత్రించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఈ ఆహారాన్ని సాధించడంలో మాకు సహాయపడుతుంది అయితే నిజాయితీగా ఎవరికి సమయం ఉంది మనలో చాలామంది మన ఉద్యోగాలు ఇంటి పనులు మొదలైన వాటిలో బిజీగా ఉంటూ మనకు సమయం దొరకడం లేదు ఇది నిజంగా బాధాకరమైన వ్యవహారం అయినా మనల్ని ఆపలేము మన అందం సమస్యలను ఎదుర్కోవటానికి మన సంస్కృతికి అనేక మార్గాలున్నాయి మరియు కృతజ్ఞతగా మనం అవసరమైన సమయాల్లో వాటిని ఆశ్రయించవచ్చు కావలసినవి ఆవాల నూనె వంద గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు వంద గ్రాముల ఆవు నూనె స్టవ్ మీద వేడి చేయండి వేడెక్కిన తర్వాత స్టవ్ మీద నుండి తీసివేసి ఇరవై గ్రాముల కర్పూరం కలపండి మరియు దానిని బాగా కదిలించి మూతతో కౌంటర్ మూసివేయండి కర్పూరం నూనెలో కరిగిపోయే వరకు చల్లబర్చడానికి అనుమతించండి ఉపయోగం స్నానానికి అరగంట ముందు రోజు రెండుసార్లు పొట్ట మరియు కొవ్వు ఎక్కువగా ఉన్న భాగాలకు కొద్దిగా నూనె రాసి పైనుండి బోట్ వరకు సాఫీగా మసాజ్ చేయండి ఇరవై ఐదు గ్రాముల అజ్వైన్ తీసుకుని వాటిని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టండి మరుసటి రోజు ఉదయం అరటి పండును వడగట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి మీరు మీ అజ్వైన్ నీటిలో ఒక టీ స్పూన్ తేనెను జోడించవచ్చు మలబారు చింత జీవక్రియను పెంచడానికి మరియు బరువు తగ్గడానికి మీరు ఈ నీటిని పదిహేను నుండి ఇరవై రోజులు క్రమం తప్పకుండా తాగవచ్చు పండు యొక్క పై తొక్క హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ లేదా హెచ్సిఏలోని క్రియాశీల పదార్థం మీ శరీరం కొవ్వును తయారు చేయడానికి ఉపయోగించే సిట్రేట్ లైట్స్ అనే సిట్రేట్ లైస్ అనే ఎంజైమ్ను నిరోధించినట్లు కనిపిస్తుంది ఇది మెదడు రసాయన సెరోటోనిన్ స్థాయిలను కూడా పెంచుతుంది ఇది మీకు తక్కువ ఆకలిని కలిగించవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి